హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పి యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం శానిటేషన్ సెక్రటరీలో పార్ట్ బిలో ఉన్నటువంటి మైక్రోబయాలజీ అనే ఒక టాపిక్కి సంబంధించి, మొత్తం 6 టాపిక్స్ ఉండగా 6 టాపిక్స్లో మైక్రోబయాలజీ అనేటువంటిది ఒక మేజర్ టాపిక్. ఇది దీని నుంచి ఒక 10 నుంచి 12 క్వశ్చన్స్ లేదా 10 to 13 క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి దీనికి సంబంధించి కూడా కొంచెం ప్రీ ప్లాన్డ్గా హార్డ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి రిలేటెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. అంటే పూర్తిగా మైక్రోబయాలజీకి సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అసలు మైక్రోబయాలజీ అంటే ఏంటి అంటే సూక్ష్మ జీవాల గురించి చదివేటువంటి చదువు. స్టడీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇస్ నోన్ యాజ్ మైక్రోబయాలజీ అని అంటారు. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాటిలో వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి ఏది? క్రింద వచ్చినటువంటి వాటిల్లో వైరస్ ద్వారా సంక్రమించేటువంటి వ్యాధి ఏది అనగా మసూచి వ్యాధి. ఈ మసూచి వ్యాధి అనేటువంటిది వైరస్ ద్వారా సంక్రమిస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఎబోలా వైరస్ పేరు దేనికి సంబంధించినది? ఎబోలా వైరస్ అనే పేరు దేనికి సంబంధించినది అనగా నదికి సంబంధించినది. ఎబోలా అనేటువంటిది నదికి సంబంధించినటువంటి పేరు అంట. నెక్స్ట్ సెకండ్ వన్, థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే, ఎబోలా వ్యాధి దేని ద్వారా వ్యాపిస్తుంది? ఎబోలా వ్యాధి దేని ద్వారా వ్యాపిస్తుంది లేదా దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది అనగా రక్తం, వీర్యం, లాలాజలం, చెమట మరియు బుష్మీట్ అండ్ అడవి జంతువుల మాంసం ద్వారా కూడా ఎబోలా వ్యాధి అనేది వ్యాపిస్తుంది. సో థర్డ్ వన్ వచ్చేసి ఆన్సర్ 4-5 అన్ని. నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి, ఫోర్త్ వన్, ఎబోలా వ్యాధి దేని ద్వారా వ్యాప్తి చెందదు? ఎబోలా వ్యాధి దేని ద్వారా వ్యాప్తి చెందదు అనగా ఆన్సర్ 3, గాలి ద్వారా. గాలి ద్వారా ఎబోలా వ్యాధి అనేటువంటిది వ్యాప్తి చెందదు. అంటే ఇది ఎక్కడైనా త్రూ ఫిజికల్ కాంటాక్ట్ ద్వారానే ఈ వ్యాధి అనేటువంటిది వ్యాప్తి చెందిస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఎబోలా వైరస్కు రిజర్వాయర్ ఏది లేదా ఎబోలా వైరస్కు ఆశ్రయ జంతువు ఏది అనగా ఆన్సర్ 2, పండ్ల గబ్బిలాలు, ఫ్రూట్ బ్యాట్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో వచ్చేసి పండ్ల గబ్బిలాలు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, సజీవులు నిర్జీవులకు వారధిగా ఏ సూక్ష్మ జీవులను పేర్కొంటారు? సజీవులు నిర్జీవులకు వారధిగా ఏ సూక్ష్మజీవులను పేర్కొంటారు అనగా వైరస్లు. సిక్స్త్ వన్, ఆన్సర్ 2, వైరస్లు. నెక్స్ట్ 7, హైడ్రోఫోబియా వ్యాధి కారకం ఏమిటి? రేబీస్ అంటే హైడ్రోఫోబియా, దీని యొక్క కారకం ఇది దేని వలన వస్తుంది అనగా ఆన్సర్ 1, వైరస్ వలన. హైడ్రోఫోబియా అనేటువంటిది వైరస్ వలన రావడం జరుగుతుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసుకున్నట్టయితే, శీతల జ్వరం అని ఏ వ్యాధికి పేరు? శీతల జ్వరం అని ఏ వ్యాధికి పేరు అంటే స్వైన్ ఫ్లూ. స్వైన్ ఫ్లూని ఇంకొక విధంగా ఏదో విధంగా పిలుస్తారంటే శీతల వ్యాధి అని కూడా స్వైన్ ఫ్లూని సంబోధించడం జరుగుతుంది. నెక్స్ట్ 9th వన్, పోలియో వ్యాధి దేని వల్ల వ్యాపిస్తుంది? పోలియో వ్యాధి దేని వలన వ్యాపిస్తుంది అనగా కలుషితమైనటువంటి ఆహారం ద్వారా, కలుషితమైనటువంటి నీటి ద్వారా మరియు ఈగల ద్వారా కూడా ఈ పోలియో వ్యాధి అనేటువంటిది వ్యాపించడం జరుగుతుంది. 9th క్వశ్చన్, ఆన్సర్ 4, ఆల్. నెక్స్ట్ 10th వన్, పోలియో వ్యాధి సంక్రమించిన చిన్నారిలో ఏ అవయవం ప్రభావితం అవుతుంది? పోలియో వ్యాధి సంక్రమించిన చిన్నారిలో ఏ అవయవం ప్రభావితం అవుతుంది అనగా చాలక నాడులో ఈ అవయవాలు పోలియో వ్యాధి సంక్రమించిన పిల్లల్లో ప్రభావితం అవడానికి ఎక్కువగా అవకాశాలు, ఛాన్సెస్ ఉంటుంటాయి. సో ఈ ఫ్రెండ్స్, మైక్రోబయాలజీ టాపిక్కి సంబంధించి ఫస్ట్ 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని ఈ వీడియో కనుక మీకు అర్థమవుతుంది అనిపిస్తే కింద నాకు కామెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. అప్పుడే నేను వీటికి సంబంధించి ఫర్దర్గా ముందుకెళ్ళి వీడియోస్ అనేది క్రియేట్ చేయగలుగుతాను. ఎందుకంటే మీకు అర్థం కావాలి క్రియేట్ చేసేటువంటివి. సో అది మెయిన్.
తర్వాత ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసేటువంటి వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. తర్వాత వీడియోని షేర్ చేయడం, వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.